చదువుదాం ఇప్పుడు 36వ వచనం. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. ఎవరు ఒప్పుకుంటారండి అలాగా? ఒక కొత్త చెప్పుల జత కొంటే నన్ను అడగకుండా ఎవరు కొనమన్నారు నిన్ను? తల్లిదండ్రులైన వారు ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్లకుండా బట్టలు కొంటే నన్ను అడగకుండా ఎవరు కొనమన్నారు? నేను అడిగే పిల్లలు లేరండి ఈరోజు, లేరండి. నన్ను అడగకుండా ఎవరు చేయమన్నారు ఈ పని? తల్లిదండ్రులను దూషించేవాళ్ళు లేకపోలేదు. నన్ను అడగకుండా ఎందుకు ఇలా చేశారని తండ్రిని దూషించే ఆడబిడ్డలు కానీ మగపిల్లలు కానీ చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. వాక్యం సెలవిస్తా, ఆమె మారు మాట పలకలేదు. ఒకే ఒక మాట, నా తండ్రి, నువ్వు దేవునికి మాట ఇచ్చావు, నువ్వు ఎలా దేవునికి మాట ఇచ్చావు అలాగే చేయండి. ఎంత చక్కని అనుబంధం ఆ తండ్రి కూతురి మధ్య ఉంచడం. ఈరోజు ఎంతోమంది బిడ్డలు తండ్రి మాటకు విలువ లేకుండా, తండ్రి మాటను లెక్క చేయకుండా దూషించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, బూతులాడేవాళ్ళు. ఈ మాత్రం చేయని దానికి నన్ను ఎందుకు కన్నావని అడిగే కొడుకులు కూడా, నేను నిన్ను కనమన్నానా? నేను నిన్ను కొనమన్నానా? నాకు ఇష్టం లేదు నిన్ను చేయమన్నానా అని రకరకాలుగా దూషించే బిడ్డలు ఈరోజు అనేక మందిని మనం చూస్తాం. ఈరోజు సందర్భాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ తండ్రి కూతురు ఒక చక్కని అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఆ మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట. ఉన్నారు అలాంటి బిడ్డలు ఈరోజు? ఎంత చక్కగా ఆమెను పెంచాడో ఆయన, ఎంత చక్కగా. అంటే చిన్న బిడ్డ కాదేమే, యవనస్తురాలు, యవన బిడ్డ ఆమె. రోజు యవనస్తులు భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అనగా ఆత్మీయంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే, సమయం అవుతుంది నేను త్వరగా చెప్తా ఉన్నా. అంటే యవనస్తులు అనగా ఆత్మీయంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే అన్నిట్లో కూడా బలము కలిగిన వారు, అనగా వాక్యం తెలుసున్న వాళ్ళు, ప్రార్థన తెలుసున్న వాళ్ళు, మోకరించడం చేతకైన వాళ్ళు, కన్నీరు కాచడం చేతకైన వాళ్ళు. వీళ్ళని ఏంటి ఆత్మీయంగా మనం చూస్తే యవనస్తులు. అన్నీ తెలిసినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే తండ్రి మీద తిరగబడతా ఉన్నారు. హల్లెలూయా. ఆత్మీయంగా యవనస్తులు ఎవరు అంటే అన్ని విషయాల్లో బహుబలంగా బలం కలిగి ఉన్నారు. ప్రార్థన చేయడం చేతకవును, ఉపవాసం ఉండడం చేతనవును, మోకరించడం చేతనం, అన్ని చేతనవును. కానీ దేనికి కూడా తండ్రి విషయంలో లోబడకుండా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఒక కూతురు తండ్రికి విలువిస్తూ ఉంది, ఒక కొడుకు తండ్రికి విలువిస్తూ ఉన్నాడు. భౌతిక సంబంధమైనటువంటి బిడ్డలు, శారీరక సంబంధమైనటువంటి బిడ్డల విషయంలో ఇంత వ్యత్యాసం కనపడతా ఉంది. అట్టి రీతిగానే ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో కూడా అటువంటి వ్యత్యాసమే కనపడుతుంది. అనేక మార్లు మనం దేవుని మీద తిరగబడతా ఉన్నాం, అనేక సార్లు దేవుని మీద తిరగబడతా ఉన్నాం. నేను ప్రార్థించినప్పుడు లేకపోతే నేను అడిగినప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు, నాకు ఎందుకు చేయలేదు, ఏం చేశాడు దేవుడు, నాకు ఏం మేలు చేశాడు దేవుడని అనేక సార్లు నీ తండ్రి మీద నువ్వు తిరగబడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ, శరీర సంబంధమైనటువంటి నీ బిడ్డలు నీ మాట వినకపోతే నువ్వు తలడిల్లిపోతావు కదా. శరీర సంబంధించినటువంటి నీ బిడ్డలు నువ్వు చెప్పినట్టుగా చేయకపోతే నువ్వు తల్లడిల్లిపోతావు కదా. నెత్తి నోరు బాదుకునే తల్లిదండ్రులు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. సరైన విధానంలో బిడ్డలను పెంచలేక మాట విననటువంటి పిల్లలతో, తిరుగుబాటు చేసేటువంటి పిల్లలతో ఏం చెయ్యాలో తోచక దుఃఖిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు, దుఃఖిస్తున్నటువంటి తండ్రులు ఎంతోమంది ఉన్నారు. అయ్యో, నేను కనిపించినటువంటి నా బిడ్డలు నా మీద తిరగబడుతున్నా. ప్రభు అంటాడు యెషయా గ్రంథంలో అనుకుంటా, అంటే నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారి మీద వారు నా మీద
తిరగబడి ఉన్నారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గని. భూమితోటి ఆకాశంతోటి చెప్పుకుంటా ఉన్నాడు ఆయన. వినడానికి మనుషులు ఎవరూ లేరు, మనుషులు ఎవరు మాట వినే పరిస్థితిలో లేరు, మనుషులు ఎవరు దేవునికి లోబడే పరిస్థితిలో లేరు. తిరుగుబాటు తిరుగుబాటు తిరుగుబాటు, ఎక్కడ చూసినా తిరుగుబాటే కనిపిస్తూ ఉంది. అందుకే ఆయన ఆకాశంతో చెప్తా ఉన్నాడు, భూమితో చెప్తా ఉన్నాడు, తను చేతితో సృజించినటువంటి ప్రకృతితో ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు ఆ తండ్రికి బిడ్డగాను, స్త్రీవైనా పురుషుడవైనా ఆ తండ్రికి ఏ విధంగా నువ్వు లోబడతా ఉన్నావు.